ఏదైతే రియల్ ఎస్టేట్ కానీ లేదా ఎవరైనా ఇల్లు అమ్ముకుంటే పాత రేట్లకి కొత్త రేట్కి అంటే కొత్తగా అమ్మిన రేట్కి మధ్యన వచ్చినటువంటి లాభం మీద 12.5% పన్ను అంటూ బిల్లులో పెట్టినటువంటి నిర్మలా సీతారామన్ అది ఉపసంహరించుకున్నారు. నిన్న బడ్జెట్ ఆమోదం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలం ఒక ఆధీనంలో ఉన్న స్థిరాస్తిని విక్రయించినప్పుడు కలిగే మూలధన లాభాల పన్ను ఎల్టీసీజీ రేటును 20% నుంచి 12.5%కి తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటును తొలగించింది. 2001లో ముందు కొన్న ఆస్తుల్ని మాత్రం ద్రవ్యోల్బణ సూచి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ఫైనాన్స్ బిల్లుకి మంగళవారం ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ప్రకారం ఈ ఏడాది జూలై 23కు ముందు ఇళ్లు కొనుగోలు చేసిన వాళ్ళు ఈ పన్ను రేటు రెండింటిలో కావాల్సింది ఎంచుకునే వీలు కల్పించారు. వ్యక్తులు అవిభాజ్య హిందూ కుటుంబాలకు HUF ఈ అవకాశం కల్పిస్తున్నారు. ద్రవ్యోల్బణ సర్దుబాటు లేకుండా కొత్త పన్ను రేటు ప్రకారం ద్రవ్యోల్బణ సర్దుబాటుతో పాత పన్ను రేటు ప్రకారం గణించుకుని ఏది తక్కువైతే అది చెల్లించే వెసులుబాటు కల్పించారు.